టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలు అనేక మందిని పిలిపించి బుజ్జగించారు. మొదటి రెండు జాబితాలో టికెట్లు దక్కని అనేక మందిని పిలిపించి మాట్లాడారు. కొంతమంది సంతోషంగా తిరిగి వెళ్లగా మరికొంతమంది మాత్రం టికెట్ తమకే ఇవ్వాలని చంద్రబాబు వద్ద వాదనలు వినిపించారు. తామైతేనే గెలిపిస్తామని, లేని పక్షంలో మీ బొమ్మతో ఇండిపెండెంట్ గా వెళతామంటూ వ్యాఖ్యానించారు. పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలుగుదేశం మొదటి రెండు జాబితాల్లో 128 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రేపో మాపో మిగతా 16 మంది అభ్యర్థులతో పాటు 17 మంది ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించాలని నిర్ణయించింది. మీడియా సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో పూర్తి స్థాయి జాబితాను వెంటనే ప్రకటిస్తామని, కసరత్తు జరుగుతుందని, అందరినీ పిలిపించి మాట్లాడతామని చెప్పారు. టికెట్లు ఇవ్వలేకపోయిన పెదకూరుపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, బోరగడ్డ వేద వ్యాస్, వలవల బాబ్జీ, పోలన్రెడ్డి శ్రీనివాసరెడ్డి, బూరుగుపల్లి శేషారావు, బత్తుల తాతయ్య బాబు, విశ్వనాథ నాయుడు, వనమాడి కొండబాబు, బొరగం శ్రీనివాస్ వంటి నేతలను పిలిపించి చంద్రబాబు మాట్లాడారు. టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయామో చెప్పడంతో పాటు పొత్తుల వల్ల కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చిందని, రాష్ట్రం కోసం తప్పదని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలను గౌరవించాలని నేతలకు సూచించారు. సీట్లు ఇవ్వలేకపోయిన నేతలకు ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను చంద్రబాబును కలిసిన తర్వాత సంతోషంగా ఉందని, ఆయనతో తాను సుదీర్ఘంగా మాట్లాడానని, అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయని తెలుగుదేశం సీనియర్ నేత కళా వెంకట్రావు మీడియాతో చెప్పారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కూడా చంద్రబాబును కలిశారు. తమకు టికెట్ ఇవ్వనని ఫోన్ చేయడం పట్ల నిన్న బోడె ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బోడె ప్రసాద్ ను చంద్రబాబు పిలిపించారు. తానే అభ్యర్థిగా పోటీ చేస్తానని, చంద్రబాబును ఒప్పించేందుకు చాలా ప్రయత్నం చేశానని, చివరి క్షణంలో అయినా తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. న్యాయం జరగకుంటే ఏం చేయాలనేది కార్యకర్తల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని బోడే వివరించారు. బీఫామ్ ఇస్తే జెండా పట్టుకుని ముందుకు వెళతానని, లేని పక్షంలో చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తానని బోడే ప్రసాద్ మీడియాతో చెప్పారు. టికెట్ ఇవ్వకపోయినా చంద్రబాబు గారి ఫోటో ముందు పెట్టుకుని నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను అని అన్నారు. ఇప్పుడు అదే చెప్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతాను, నేను తిరుగుతాను, పోటీ చేస్తాను. చంద్రబాబు గారి ఫోటోతోనే చేస్తారా సార్? చంద్రబాబు నాయుడు ఫోటోతోనే చేస్తారా? నేను పోటీ కూడా దాంతోనే చేస్తాను. పార్టీ జెండాలతోనే చేస్తాను. పార్టీ జెండా అంటే బీఫామ్ ఇస్తే పార్టీ జెండా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫోటో. మాజీ మంత్రి జవహర్, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను కూడా తీసుకురావాల్సిందిగా పార్టీ నేతలను చంద్రబాబు కోరారు. అయితే కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఉందని, శనివారం వస్తానని వర్మ సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. జవహర్ విషయం ఇంకా తేలాల్సి ఉంది.